మొత్తం కొత్త డైరెక్టర్ కొత్త ఆర్టిస్ట్లు మొత్తం డేర్ చేశారు కదా ఇలాగే కొత్త వాళ్ళతో చేస్తుంటారా లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ అంటే నెక్స్ట్ టైర్ వన్ హీరోస్ ఇలా అందరూ ఉంటారు కదా వారితో చేసే అవకాశం ఉంటుంది అంటే అలా ఏం అనుకోలేదండి ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను వింటున్న నరేషన్స్ అయితే అన్నీ కొత్త వాళ్ళవే కానీ ఏది ఒక మంచి కథ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు ఇట్ కుడ్ బి వెటరన్ డైరెక్టర్ ఇట్ కుడ్ బీ టూ వన్ ఫిల్మ్ డైరెక్టర్ ఇట్ కుడ్ బి ఎనీవన్ ఎల్స్ ఇట్ కుడ్ బి మేడ్ ఇన్ ప్రాజెక్ట్ ఫర్ సమ్వన్ సో దాన్ని బట్టి ప్రస్తుతానికి అందరూ వింటున్నాను ఆ మంచి స్క్రిప్ట్ ఎక్కడ ఎవరి నుంచి వస్తుందో ఈవెన్ ఐ డోంట్ నో మీ తమ్ముడు అఖిరానంద్ అనే ఇంట్రడ్యూస్ చేసావు కా మీకు వచ్చే చేస్తారా హీ స్టిల్ వెరీ యంగ్ సో ఐ డోంట్ నో ఇఫ్ అసలు అకిరాకి ఇండస్ట్రీ లోకి వచ్చి ఆలోచన ఉందని కూడా నేను ఎప్పుడూ అడగలేదు వాన్ని సో నాకు తెలియదు యర్ కమర్ ఇక్కడ ఇక్కడ మమ్ yes కంగ్రాట్స్ మమ్ అండి ఇండస్ట్రీ కొత్త డైరెక్టర్లకు ఆర్టిస్టులకు ఏ ప్లాట్ఫామ్ లేని ఆర్టిస్టులకు పింక్ ఎలిఫెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయిన మేడం మేడం సినిమా చాలా చోట్ల రి థియేటర్ లేవు మేడం మీ సినిమా మూడో వారం కొన్ని చోట్ల చాలామంది బుక్ మై షోలో కూడా సినిమా కోసం చాలా హ్యూజ్గా వెయిట్ చేశారు బట్ మీకు ఓటీటీ ఫ్లా ప్లాట్ఫామ్స్ అమెజాన్ పెద్ద పెద్ద ఉన్నా కూడా ఈటీవీకే ఇవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా మేడం యా డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే మేము సినిమా ఎవరితో చేస్తున్నాం ఎంత బడ్జెట్ సినిమా ఇది ఎలా ఆడుతుంది అని ఏం తెలియకుండా ఫస్ట్ ఇటు నుంచే పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అది బాగుంటుంది అని నమ్మిన వాళ్ళు ఈటీవీ అండి మా ముహూర్తానికి కూడా వచ్చారు రమేష్ గారు ఇందాక చెప్పినట్టు నితిన్ గారు వచ్చి హీ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద గెట్ గో నాకు ఏంటంటే నేను అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునే టైప్ నేను నాకు ఈటీవీ తోటి ఉన్న సంబంధం ఇందాకే చెప్పాను అది కాకుండా ఇలాంటి కథ కమిటీ కుర్రాళ్ళు లాంటి కదా ఈటీవీలోకి వస్తే ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్ ఈటీవీ ఫాలో అయ్యే ఆడియన్సు లేకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎక్కడుందని వెతుక్కుంటూ ఈటీవీకి వచ్చే ఆడియన్స్ ఇద్దరు ఐ థింక్ ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ దట్స్ వై వీ చోజ్ ఇట్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్న నలభై గ్రామాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు మేడం ముందుగా అభినందనలు మేడం పవన్ కళ్యాణ్ గారు చూపించారు మేడం సినిమా లేదండి అంటే యామ్ నాట్ సమ్మన్ హూ వాంట్స్ టు టేక్ అవే ఫ్రమ్ ఆయన చేసే అంత పెద్ద పని నుంచి ఆయనని పక్కకు తీసుకొచ్చి మేము చిన్న సినిమా చేశాం బాబాయ్ చూపియాలని లేదు కానీ డెఫినెట్ గా చూపిస్తాను